రవి రవి, నాన్న అన్నం తిన్నాడా? లేదన్నయ్య, అంటే ఇప్పుడే అయింది. త్వరగా తీసుకురా, తినిపిస్తాం. సరే. నానా 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 నానా, లే అన్నం తిందు కానీ, లే అన్నం తిందు కానీ, లే. నానా నానా, కొంచెం అన్నం తిను. నానా అన్నం తిను. వద్దు వద్దురా. కొద్దిగా తిన్నానా? తిన్నానా? తిను. కొద్ది తిన్నానా? ఏం తినకపోతే మందులేలా పనిచేస్తాయి? ఆకలి లేదురా. ఆకలి లేదంటే ఎలా నానా? తినాలి చూడు, ఎలా చిక్కిపోయావో. ఒక మాట చెప్తాను వింటారా? చెప్పినప్పుడు ఎప్పుడు వినలేదు నానా. అలా అని కాదురా, అవసాన దశలో ఉన్నాను. ఈరోజు రేపు అన్నట్లుంది నా పరిస్థితి. మీరు ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండాలని నా ఆశ. అనుమానం ఎందుకు వచ్చింది నానా? అనుమానం కాదు, నా కొడుకులిద్దరూ ఐకమత్యంతో కలిసి ఉంటారని తెలుసు. కానీ నేను చెప్పాల్సింది చెప్పాలిగా. ప్రపంచంలో అతి విలువైనది, అతి చెడ్డది డబ్బు. డబ్బు అనే పదం ఎంత మంచివాడినైనా విషపూరితం చేస్తుంది. మనం సంపాదించిన దానికి తృప్తి పడకుండా 10 100 చేద్దాం, 100 1000 చేద్దాం, 1000 లక్షలు కోట్లు చేద్దాం అనుకుంటారు. దానికి అడ్డదారులు తొక్కుతుంటారు. డబ్బు బంగారం కరిగిపోతుంది, కానీ భూమి ఎప్పుడు అలాగే ఉంటుంది. భూమికి రేట్లు పెరిగినా అన్నం పెట్టే భూమాతను అమ్మకండి, సరేనా? Thank you.
ఇంతుంది, ఇంత రాబడి వస్తుందని కనీసం మీ అన్నయ్యనే చెప్పాలిగా. ఇలాగే ఉన్నావనుకో, రేపు పెళ్ళై పిల్లలు పుట్టాక వాళ్ళ అవసరాలకు దేహి అంటూ చేతులు చాచి మీ అన్నయ్య ముందు దేవరిస్తావా? సరే, పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? అన్నయ్య చేసుకోకుండా నేను ఇలా చేసుకుంటానరా. ఇలాగే ఉండిపో. ఆ తర్వాత మీ అన్నయ్య, నేను సాగు చేస్తున్నాను, నిన్ను పోషిస్తున్నాను, దున్నేవాడితే భూమి అంటూ నీకు హ్యాండ్ ఇచ్చాడు అనుకో, నువ్వు వీధిపాలు అవుతావు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి భవిష్యత్తు గురించి ఆలోచించరా. నేను వస్తానరా. సరే సరే సరే, కలుద్దాం. వస్తానని చెప్పాను కదా, ఫోన్ పెట్టి. సరే సరే. అలా చూస్తున్నావు? నీ డాపు దర్పం చూస్తున్నాను ఇంత సడన్ గా. ఇంకేనాళ్ళరా ఈ భూమిని పిసుకుతూ బతుకుతావు? నేను చూడు, నాకున్న 2 ఎకరాలు అమ్మేసిన, 50 లక్షలు వచ్చినాయి. దాంతో ఎంజాయ్ చేస్తూ సిటీలో చిన్న బిజినెస్ చేస్తున్నా. 50 లక్షలే? మరి నా భూమి అమ్మితే ఎంత వస్తుంది? 1 కోటి రూపాయల వరకు రావచ్చు. 1 కోటి రూపాయలే? నమ్మకోలేదా? నువ్వు అను, రేపే అమ్మిస్తాను. ఆలోచించి చెప్తాను. త్వరగా ఒక నిర్ణయం తీసుకో, నువ్వు నాలా దర్జాగా బతకొచ్చు. అలాగే. రేపు పెళ్ళై పిల్లలు పుట్టాక వాళ్ళ అవసరాలకు దేహి అంటూ చేతులు చాచి మీ అన్నయ్య ముందు దేవరిస్తావా? మీ అన్నయ్య, నేను సాగు చేస్తున్నాను, నిన్ను పోషిస్తున్నాను, దున్నేవాడితే భూమి అంటూ నీకు హ్యాండ్ ఇచ్చాడు అనుకో, నువ్వు వీధిపాలు అవుతావు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి భవిష్యత్తు గురించి ఆలోచించరా. రాజు, రాజు. ఏరా, ఏ నిర్ణయం తీసుకున్నావు? అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఎండనక వాననక చెమట వచ్చి కష్టపడి సంపాదించా. ఇందులో సగం డబ్బులు మీ తమ్ముడికి ఇవ్వాలి. వాడేం చేశాడని వాడికి అంత డబ్బు ఇవ్వాలి? నాగలు పట్టాడా, నారు పోసాడా? ఇవన్నీ నాకెందుకులే. సగం డబ్బులు వాడికి ఇవ్వకపోతే కోటీశ్వరుడివి, లేకపోతే లక్షాధికారి. అవన్నీ నాకెందుకులే. ఇందులో సంతకం పెట్టు. సంతకమా? ఎందుకు? నీ భూమి అమ్మి పెడుతున్నాను కదా, నా కష్టం కమిషన్ రూపంలో తీసుకుంటాను. అది ఇందులో రాస్తున్నాను. మళ్ళీ మన మధ్య మాట తేడా రాకూడదు కదా. ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు. సరే. ఓకేరా, రేపటి నుంచి నువ్వు కోటీశ్వరుడివి. ఎండనక వాననక చెమట వచ్చి కష్టపడి సంపాదించావు. ఇందులో సగం డబ్బులు మీ తమ్ముడికి ఇవ్వాలి. వాడేం చేశాడని వాడికి అంత డబ్బు ఇవ్వాలి? సగం డబ్బులు వాడికి ఇవ్వకపోతే కోటీశ్వరుడివి, లేకపోతే లక్షాధికారివి. నేను ఇంత కష్టపడింది వాడికి సగం డబ్బులు ఇవ్వడానిక? వాడేం కష్టపడ్డాడు? వంట వండడం తప్ప కష్టపడింది నేను. మొత్తం నాకే కావాలి. Thank you.
రోజుతో నీ పని అంతే, ఈ ఆస్తి మొత్తం నాదే. సరే ఇక్కడ పెట్టు, నువ్వు తినేయి, నాకు పని వస్తాను. అలాగే. చంపుకునేటట్లు చేశాడు. ఆ రోజు నాన్న చెప్పింది నిజం, ప్రేమ ఆప్యాయతలే కోట్ల సంపాదన అని. డబ్బు గోడకు కొట్టిన సున్నం లాంటిదని ఇప్పుడే చేసేది తమ్ముని చంపుకుంటేనే. వాడి వ్యామోహంలో నేను పత్రికలైపోతున్నానే. తమ్ముడు తమ్ముడు